వెల్కమ్ టు ఎంసీఎన్ గ్యాలరీ. సో ఈరోజు మనం చూసినట్లయితే ఒక కొత్త టాపిక్తో ముందుకు వచ్చాను. సో ఇంటి ముందుకే పింఛన్లు అంటూ మనకు నిన్న జరిగిన స్పందన కార్యక్రమంలో మన సీఎం జగన్ మాట్లాడడం జరిగింది. సో డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే 1 నుంచే దరఖాస్తు చేసుకున్న 5 రోజుల్లో పిఎం కార్డు ఇవ్వాలంటూ అని చెప్పడం జరుగుతుంది. మరిన్ని జిల్లాలో ఇంటి వద్దకే ఇసుక. ఫిబ్రవరి 28న జగనన్న విద్యా వసతి దీవెన. స్పందనలో సమీక్షంలో ముఖ్యమంత్రి జగన్ వెల్లడి అంటూ ఇక్కడ హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. మరి డీటెయిల్స్లో ఇంకా క్లియర్గా చూద్దాం. మనం దరఖాస్తు చేసుకున్న 5 రోజుల్లోగా అర్హతలకు బియ్యం కార్డులను గ్రామ సచివాలయాలు లేదా వార్డు సచివాలయం ద్వారా మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి జగనన్న జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది. మరి ఫిబ్రవరి 1 నుంచి ఇంటి వద్దకి పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. కొత్త పింఛన్లు అదే రోజు నుంచి ఇస్తామని తెలపడం కూడా జరుగుతుంది. సో ఫిబ్రవరి 21-28న జగనన్న విద్యావసతి దీవెనలు ప్రారంభించామని, అదే రోజు మొదటి విడత మొత్తాన్ని, జూలై-ఆగస్టు నెలల్లో 2వ విడత లబ్ధిని అందిస్తామని ప్రకటించడం జరిగింది. మరి సచివాలయంలో స్పందనపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ మంగళవారం సమీక్షలు నిర్వహించారు. ఈ స్పందనలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింఛను, బియ్యం కార్డుల సామాజిక తనిఖీల ఫిబ్రవరి 2 నాటికి పూర్తి చేయాలని, 15 నుంచి 21 వరకు కొత్త పింఛన్ కార్డులు, బియ్యం కార్డులు అందించాలి అని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. మరి ఎన్నికలకు 6 నెలల ముందు పింఛన్లు 39 లక్షలు ఉండగా ఫిబ్రవరి నుంచి 54 లక్షల 64 మందికి అందిస్తామని చెప్పేసి జరిగింది. ఫిబ్రవరి 15 నాటికి అర్హుల జాబితా విడుదల చేస్తామని చెప్పేసి మళ్ళీ హెడ్లైన్ ఇస్తూ, ఇళ్ల స్థలాలు లబ్ధాల జాబితాను ఫిబ్రవరి 15 నాటికి సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించడం జరిగింది. 2006 నుంచి ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలి. ఇళ్ల స్థలాలు ఖరారుకు లబ్ధిదారుల్లో మెజారిటీ ప్రజల అంగీకారం తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ, 25 నాటికి ప్రభుత్వ స్థలాల్లో ఫ్లాట్ల అభివృద్ధి పూర్తి కావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటు మార్చి 1కి భూ సేకరణ, 10 నాటికి వాటిల్లో ఫ్లాట్లను అభివృద్ధి చేయాలి, మరి 15 నాటికి లాటరీ తీసి ఫ్లాట్లు కేటాయించాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి అభ్యంతర ప్రాంతాల్లో ఉండేవారి పట్ల మానవత దృక్పథంతో వ్యవహరించాలని కూడా చెప్పడం జరిగింది. మరి వారికి ఫ్లాట్లు ఎక్కడ కేటాయించాలనేది ముందే చూపించాలి. మొదటి విడత ఇళ్ల స్థలాల్లో వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. మరి ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాకే వారిని తరలించాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. గతంలో మనకు ఓటు వేయకముందే పర్వాలేదు, మంచి జరగాలి అని చెప్పేసి కోరుకోవడం జరిగింది. అంటే గతంలో వాళ్ళు ఓటు వేయకపోయినా పర్లేదు, వారికి మంచి జరగాలని కోరుకోవడం జరిగిందని చెప్పేసి చేయడం జరిగింది. మరి పంట వేసే సమయానికి మద్దతు ధర. రాష్ట్రంలో 3,300 రైతు భరోసా కేంద్రాలను ఫిబ్రవరి 27న ప్రారంభిస్తామని చెప్పేసి సీఎం ప్రకటించడం జరిగింది. మరి ఏప్రిల్ మొదటి వారంలో మరో 7,000, మొత్తంగా అదే నెల ఆఖరుకు గ్రామ సచివాలయం దగ్గర 11,158 కేంద్రాలు ఏర్పాటు చేస్తామంటూ చెప్తూ, రైతు పంట వేసే సమయానికి కనీస గిట్టుబాటు ధరలు ప్రకటిస్తామని కూడా చెప్పడం జరిగింది. 1 నుంచి 3వ విడత కంటి వెలుగు. వైఎస్ఆర్ కంటి వెలుగు 3వ విడతకు ఫిబ్రవరి 1 నుంచి జూలై 31 వరకు కొనసాగిస్తామని చెప్తూ వృద్ధులపై ప్రత్యేక దృష్టి సారిస్తామంటూ ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు 66,015,467 చిన్నారులకు కంటి పరీక్ష నిర్వహించాం. మరి 46,000 శస్త్రచికిత్సలు చేయిస్తున్నాం. 1.5 లక్షల మందికి కళ్ళద్దారు పంపిణీ కొనసాగుతున్నాయి. మరి ఫిబ్రవరి 15 నుంచి ఆరోగ్య కార్డులు జారీ చేస్తాం. వచ్చే నెలలో 4,906 కొత్త ఆరోగ్య ఉప కేంద్రాలు నిర్మాణ పనులు ప్రారంభిస్తామంటూ జగన్ ముఖ్యమంత్రి తెలపడం జరిగింది. మరి మిగతా జిల్లాల నుండి ఇంటి వద్దకే
ఇస్కా అంటూ ఇక్కడ మనకి హెడ్లైన్ కూడా ఇవ్వడం జరిగింది. అనంతపూర్, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో జనవరి 13 నుంచి ఇంటి వద్దకు ఇసుకను అందిస్తామని సీఎం తెలపడం జరుగుతుంది. మరి ఫిబ్రవరి 7 శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో, మరి 14 గుంటూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలో ప్రారంభిస్తామని చెప్పేసి 48-42 గంటల్లో ఇసుకను ఇంటి వద్దకే చేరుస్తాం. ఇప్పటి వరకు 1,12,082 టన్నుల్లో ఇలా అందించామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. పకడ్బందీగా దిశ చట్టం అమలు. దిశ చట్టం అమల్లో భాగంగా ఏదైనా ఘటన జరిగితే బాధిత కుటుంబాన్ని ఎస్పీ పరామర్శించి అండగా ఉంటామని చెప్పాలి అని చెప్పేసి సీఎం ఆదేశించారు. మరి ఫిబ్రవరి 1 రాజమండ్రి, విజయనగరంలో దిశ పోలీస్ స్టేషన్లు సిద్ధమవుతాయని, 3 నెలల్లో ఫార్మానిక్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామని అధికారులకు కూడా తెలపడం జరిగింది. మరి లాస్ట్ మధ్యాహ్న భోజనం పర్యవేక్షణకు అధికారులు కూడా నియమించాలని చెప్పేసి కలెక్టర్ను తనిఖీ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీలో ఆర్డీఓ స్థాయి అధికారి పథక పర్యవేక్షణ బాధ్యత అప్పగించాలని చెప్పేసి సీఎం ఆదేశించారు. మరి భోజన నాణ్యతను నిరంతరం పరీక్షించడానికి 2 వారాల్లో వ్యాప్ను అందుబాటులోకి తెనున్నట్టు అధికారులు తెలిపారు. మరి పొరుగు సేవల ఉద్యోగుల నియమాల్లో మధ్యవర్తుల ప్రవేశాన్ని తగ్గిస్తామని, జీతం పూర్తిగా ఉద్యోగి చేరేలా మేలు చేస్తామని సీఎం వివరించడం కూడా జరిగింది. చూశారు కదండి, ఫిబ్రవరి 28 జగనన్న విద్యా దీవెన ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి 15 నుంచి ఎవరైతే కొత్తగా లేదా అంతకుముందు ఉన్న రేషన్ కార్డు కానీ పెన్షన్ కార్డు గురించి కానీ కొత్తగా మనకు ఫిబ్రవరి 15 నుంచి కొత్త కార్డులు కానీ పెన్షన్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో కొత్తగా ఎవరైనా వైఎస్ఆర్ పెన్షన్ కానుకకి అప్లై చేసుకున్న వాళ్ళ గురించి స్టేటస్ తెలుసుకోవడానికి ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద నేను ఒక లింక్ ఇస్తాను, దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఎవరైతే దాంట్లో పేర్లు ఉంటాయో వారికి మాత్రమే రేపు ఫిబ్రవరి 1 నుంచి పెన్షన్ రావడం జరుగుతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మీ సలహాలు, మీ సందేహాలు నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ మై ఛానల్, కీప్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.